హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎర్రకారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మనకి దోశలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దోశ వేసుకునేటప్పుడు ఈ ఎర్రకారం కొంచెం వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని దోశ పోసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఎనిమిర్చి తీసుకున్నాను, ఒక 13 వరకు తీసుకున్నాను. ఒక బౌల్లో వేసేసుకొని వేడి వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకుందాం వీటిని. ఇలా వేడి వాటర్ పోసుకోవడం వల్ల ఇవి మనకి తొందరగా నానుతాయి అన్నమాట. ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి ఘాటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక 13 తీసుకున్నాను. ఇవన్నీ 1/2 అవర్ తర్వాత బాగా నానిపోయాయి చూసారా. తర్వాత వీటిని నేను ఒక మిక్సర్లో వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ ఇలా కొంచెం కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను ఒక 8 వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కల్లుప్పు యాడ్ చేసేసుకొని వీటన్నిటిని వాటర్ ఏమి వేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మనకి మొత్తం ఫైన్గా పేస్ట్ ఎలా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా. తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, పెసరట్లోకి ఎలా తీసుకున్నా మనకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.